హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం సిరిసిల్లలోని మా బాబాయ్ వాళ్ళ తోటలో ఉన్నాం. ఇదంతా కూడా మామిడి చెట్లు, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మామిడి ఉంటాయి కదా, అందులో ఇవి రకరకాల మామిడి చెట్లు అనేటివి. అందులో ఇదిగో మీకు ఒకటి మంచి అద్భుతాన్ని చూపిస్తా. ఇది ఏం చెప్తా తెలుసా మీకు? సీతాఫలం అంటే సారీ, ఇది బాబా ఇదేంటి, ఇది లక్ష్మణ సీతాఫలం, లక్ష్మణ ఫలం అంటే ఇది. అండ్ ఇది రామఫలం చెట్టు, ఇది ఇది లక్ష్మణఫలం చెట్టు. అన్నదమ్మ చెట్లు రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇది ఇది ఈ పేరు నేను ఫస్ట్ టైం వినాము, లక్ష్మణఫలం చెట్టు అనేది. రామఫలం చెట్టు తునే ఫస్ట్ టైం. ఇగో అద్భుతమైన తోట ఇది. మళ్ళీ ఒకటి ఇవి చూడండి, అంజీర చెట్టు, అంజీర కాయలు వచ్చినాయి చూడండి, అంజీర చెట్టు. ఇంత అద్భుతమైన తోటను మా బాబాయ్ మంచి చక్కగా చూసుకుంటాడు. అన్ని చుట్టూ మొత్తం కాంపౌండ్ చుట్టూ అంతా కూడా కొబ్బరి చెట్లు. ఏది ఇగో పనస చెట్టు చూపిస్తాను మీకు, పనస చెట్టు ఉన్నది గింత అంత స్థలం కానీ ఇట్లా అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఇది పనస చెట్టు, ఇది పనస చెట్టు. ఏది బ్లూబెర్రీ? ఇగో ఇది అశ్వగంధ. అగో అశ్వగంధ అంటే మామూలుగా ఐదు భయ ఐదు కలిసి వచ్చి ఇది అశ్వగంధ చెట్టు. మీరు చూస్తున్నారు కదా అశ్వగంధ, ఇగో ఎంత తోడ మెయింటైన్ చేస్తే మా బాబాయ్. ఇగో మా బాబాయ్ వాడు రాక చూడు అదే మా కొడుకు, అన్న కొడుకు. ఈ చెట్లని సేకరించేంతా కూడా ఇక మా కొడుకు రాకేష్ వాడు చెట్లు తీసుకెళ్తాడు. మా బాబాయ్ ఏమో ఇలా ఎక్కడెక్కడ ఏమిటనేది చూసుకొని పెట్టుకొని అన్ని మధ్య నీళ్లు పోసుకుండా చూసుకున్నాడు. అట్ల కాజు ఏది? కాజు కాజు ఏది? కాజు గిదా ఇది, కాజు ఇది కాజు. కాజు నడుచు మనం ఎప్పుడైనా చెట్టు చూసినా చూడలేదా? మనం ఎప్పుడు దుకాణం కొనుక్కుంటే కానీ కాజు ఏమో ఎప్పుడు చూడలే కదా. ఇవి చూడండి కాజు, ఇగో ఇది ఇదండి, ఇది బ్లూబెర్రీ. ఇగో ఇది చూడండి బ్లూబెర్రీ చెట్టు. ఇది ఇది అంతా కూడా రెండు గుంటల జాగున్నది. ఈ రెండు గుంటల జాగల ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి? అంచు ఇంచుమంచు గంట రెండు మూడు గుంటలు ఉంటాయి కదా. ఈ ఐదు గుంటల స్థలంలో చూడండి, మామిడి చెట్టు, ఫిగ్ చెట్టు, లక్ష్మణ ఫలము, సీతాఫలము, రామఫలము, కొబ్బరి చెట్లు చుట్టూ మొత్తం కాంపౌండ్ చుట్టూ కొబ్బరి ఫలాలు. ఇగో ఇది బ్లాక్ బెర్రీ. ఇగో ఇది మన అంజీర చెట్టు. ఇది అక్కడ ఈ తోట పక్క పొండి ఇంకొక ఉన్నది. అలాగో ఖర్జూర చెట్లు ఉన్నాయి, అవి ఖర్జూర చెట్లు చూపిస్తా. అట్లా బనానా ట్రీస్ ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. ఇలా మాకు పిల్లలు ఆనందించడానికి మా బాబాయ్ అట్లనే కోలం కూడా వేస్తాడు. కోళ్ళని ఫామ్ మంచి చిన్న ఒక ఫామ్, ఇది తోట అయితే ఒక ఫామ్ కూడా ఉంది కోళ్ళు. ఇగో మా బాబాయ్ కోళ్ళం పెంచి పందెం కోళ్ళం పెంచింది కదా, పందెం కోళ్ళు అమ్మి ఇగో ఆ పైసలతోటి వేసి వేయకుండా మేక మేక ఉండడానికి ఇది ఒక ఫామ్ అన్నట్టు, మేక కోసం సపరేట్ ఫామ్ అన్నట్టు. ఇది మేకను చూపిస్తాను మీకు. మా బాబాయ్ మీకు కోళ్ళమ్మి అని చెప్పాను కదా, ఇగో కోళ్ళమ్మి తోటి అచ్చా పైసలు ఇగో మేకలు ఉన్నాడు మంచి రెండు మేకలని. ఈ మేకలకు మంచి దాన ఇక్కడ అట్లనే మీకు ఇంకా మంచి అద్భుతం చూపిస్తాను మీకు. ఇంకా ఒకటి ఇగో ఇది ఒక ట్రీ, ఇది ఏంట్రీ నాకు చెప్పండి, టక్న మీరు చూసి చెప్పండి. మీకు ఇంకో మీ ఇసుంటి ఇంకోటి చూపిస్తా. ఇగో దగ్గరికి వచ్చిన ఇదిగో ఇది, ఇది మాత్రం మీరు అనుకున్నట్టు ఈత చెట్టు మాత్రం కాదు. ఇది ఖర్జూర చెట్టు, ఖర్జూర చెట్టు, ఖర్జూర నీర. మన తాటికల్లుగా ఈత కల్లుగా వచ్చినట్టుగా నీరు వచ్చింది. మంచి దాన్ని గీసి మంచి పట్టిండు మా బాబాయ్. ఇప్పుడు అన్ని తాగుమంటాడు, ఒకసారి టేస్ట్ చేయాలి. ఇంతవరకు నేను తెల్లగాలు తాగలేదు కానీ ఒకసారి ఈ ఖర్జూర నీరు తాగుదాం. ఇగో మా బాబాయ్ వాళ్ళ ఫామ్లో ఇగో కోళ్ళు, కోళ్ళు ఇన్ని రకరకాల చెట్లు, ఆల్ వెరైటీస్ ఆఫ్ చెట్లు నేను ఉన్నాయి. ఒక సీమ కోళ్ళు కూడా ఉన్నాయి, నిప్పు కోళ్ళు. అవేంటంటే నిప్పు కోళ్ళు, అవి నిప్పు కోళ్ళు. టైం పాస్ మంచిగా మా బాబాయ్. ఏది కదా ఆపిల్, చిన్న ఆపిల్ అట. ఇగో నిమ్మ చెట్టు నిమ్మకాయలు ఏమంటే ఇలాంటి గై కావాలి. ఓకే ఒక్కొక్క గై అన్నట్టు. సూపర్ బాబాయ్ మస్తు ఉన్నది. నిమ్మకాయలు మంచిగా ఉన్నాయి. ఇగో నిమ్మకాయలు, నిమ్మకాయలు మంచిగా
ఎల్లో ఎల్లో ఉన్నాయి నిమ్మకాయలు. అయ్యో మా బాబాయ్ మంచిగా చూడండి, సిట్టింగ్ కొంచెం కూర్చోడానికి మంచిగా టేబుల్ లాగా, అటు ఇటు టేబుల్ లాగా మంచిగా. కొబ్బరి చెట్లు, కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాసినాయి. బాబాయ్ బొమ్మ నీళ్ళు లాగొచ్చా? అయినా నీ అయినా అంటే కాలే, కొంచెం పెద్దగా అయితే కొబ్బరి నీరు వస్తుంది. కొబ్బరి బాగున్నాయి, సూపర్ నే బాబాయ్. ఇక్కడ సిట్టింగ్ కూర్చోడానికి కదా, ఒకసారి కూర్చోండి మంచిగా. అన్న ఇలా కూర్చోండి ఒకసారి, ఇలా కూర్చో. సిట్టింగ్ అంటే మందడానికి కాదు అండి, పిక్నిక్ లాగా అండి. ఒక పిక్నిక్ అయితే మంచిగా కూర్చొని చూసిన ఒకట్లా మన ఇక్కడ మంచిగా సాయంత్రం పూట ఫుడ్ కూడా తినొచ్చు మంచి ఇలా ఇక్కడ కూర్చొని. ఏమంటావు రాజు? మొసంబీలు మొసంబీలు ఉన్నాయి ఇలా, ఇంకా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇలా. అయ్యో ములగ చెట్టు, అది ములగ చెట్టు. ఇగో ఎండికి ఏం చెట్టు అది? మొసంబి చెట్టు. మొసంబి చెట్టు. అయ్యో అరే బత్తాయా మొసంబి? మొసంబి అంటే హిందీ అంటారు కదా, ఆ బత్తాయి. ఆ గుల్లరు, ఏ గుల్లరు 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 గుల్లరు. ఇగో గుల్ల బిడ్డ గుల్ల దొరికింది. ఏ రా సుబ్రియ గుల్లరు అక్షయ్య, చిన్నప్పుడు ఎప్పుడో ఇది ఆడే దిందడి కొట్టు. కదా ఎప్పు ఆ కూతురు గుల్లర్లా రాయి పెట్టి అగ్గడు అగ్గడు కొడు. ఏ అద్దు పక్షి కాదు. వెరీ గుడ్. ఇగో ఇంత పెద్ద తోటల ఈ నెంబర్ ప్లేట్ ఏంటి అనుకుంటారా? చెప్పుకొని చూద్దాం ఎందుకోసమా బాబాయ్, ఎందుకోసం ఇది, ఇది ఎందుకోసం ఇది ఈ నెంబర్ ప్లేట్? పిట్టలు అత్తే సప్పు, మనం వరి పండగ పండగల ఉంటావా టికెట్ టికెట్ సప్పు చేస్తే పోతాయి పక్షులు అందుకోసం అని. మాకైతే సంబరం అవుతుంది మంచిగా తోట చూస్తా అంటే. ఏమో బాబాయ్ ములక్కాయలు ఎంపుతాడు, ములక్కాయలు చెట్టు ములక్కాయలు ఎంపుతాడు. అబ్బాయి మా పిల్లలు అయితే ఈ తోటలో మస్తు ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా మా నా కూతురుకి ఇష్టమైన, మా పిల్లకి ఇష్టమైన, మా కొడుకు ఇష్టమైన ఇక్కడ డాగ్ ఉన్నది. ఇగో ఇది చూపిడన్నా, దాని పేరేం పేరు రా? టోనీ. టోనీ అటాగా టోనీ, ఈ టోనీ తోటి ఆడుకుంటాడు చూడండి మంచిగా. సపోటా చెట్టు కూడా వాటర్ ఆపిల్ చెట్టు అన్ని ఇంట్లో వీలైనట్టు. ఇగో ఇవి అంత తోటనే ఇలా రకరకాల చెట్లు ఉన్నాయి మీకు, ఇంకా వేరే వెరైటీ బాబాయ్. అయ్యో ఇది ఒక గయ్యి చెట్టు, చెట్టుకు ఒక గయ్యి తయారు చేసిండు. నిమ్మకాయలు కోయడానికి ఒక గయ్యి. ఇగో ఇదేంటిది ఏం కొత్త బాబాయ్? దీంతో ఓకే అట్లా దాన్ని ఇరికిచ్చి గుంజు అన్నట్టు దాన్ని. అది ఒక గయ్యి. అబ్బో ఇన్ని రకాల గయ్యలా? ఒకటి కాదు, రెండు మూడు నాలుగు ఐదు, దగ్గర దగ్గర ఆరేడు ఉన్నాయి గయ్యలు. ఇది ఒక నెట్ ఇంకో హైట్ అంటే ఇది బాగా హైట్ ఉంటే కోయడానికి. ఇగో పొప్పడికాయ ఉందండి, ఎట్లా సూపర్ నే పొప్పడికాయ. ఇగో ఇంట్లో మా తోట పొప్పడికాయ కూడా ఉన్నది, పొప్పడికాయ చెట్టు ఉన్నాయి. మీకు అది ఇంకొకటి చెప్పానా? ఇగో డ్రాగన్ ఫ్రూట్. ఇగో ఇది డ్రాగన్ ఫ్రూట్ ట్రీ, దీనికి డ్రాగన్ ఫ్రూట్ ఈ కొసకు డ్రాగన్ ఫ్రూట్ కాస్తుంది. ఇక ఇది కూడా ఉన్నది. ఏది బాబాయ్? ఏం చెట్టు అది? మామ చెట్టు. చిన్నది కానీ పిన్నలు కాసిన గంగరేగు పండుదా? ఎస్ ఇగో గంగరేగు వల్ల చెట్టు చూడండి ఇక్కడ. ఇగో ఇది ఇది గంగరేగు వల్ల చెట్టు. ఇది తోట చూడండి, ఇంత తోటను మంచిగా చూసుకోవాలి, ఎంత టైం పాస్ అవుతుంది అండి, మంచిగా కాలం గడిచిపోతుంది. అందుకే మా బాబా ఇంత యాక్టివ్ ఉండడం మంచిది. ఇగో చూడండి ఇక్కడ ఉయ్యాలి. ఇగో ఈ తోటలో మనకు లేని లోటు ఏంటి, ఉయ్యాలి కూడా ఉన్నది ఇలా.
కూర్చో కిందనా. ఇనిపది కదా బాబాయ్, స్టీల్ అవునవును. బాబాయ్ చెట్టు మంచి పెద్దగా దాని కింద ఒకటి స్టీల్ ఉయ్యాలేసి అలా మనవరాలను పెడతాడా. నమస్తే, మనవరాలు కూర్చునేవి ఉప్పుట మంచి సంబరం. అరే నా కూడ చచ్చిపోయినాక బాబాయ్ ఉండదు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టాగా నీకు ఒక పండు దొరుకుతా అంటే నిజమే. అసలు రకరకాల చెట్టు ఉన్నాయి, సపోటా చెట్టు ఉన్నది, సీతాఫా చెట్టు ఉన్నది, రామఫాన్ చెట్టు ఉన్నది, లక్ష్మణఫాన్ చెట్టు ఉన్నది, పనసకాయ చెట్టు ఉన్నది, ఖర్జూర చెట్టు, ఖర్జూర చెట్టు నీరా. ఇప్పుడు మా బాబాయ్ తీస్తాడు ఇక మమ్మల్ని. అసలు ఇది ఎక్కడ దొరకది మీరు తాగాలని చెప్పి ఖచ్చితంగా పట్టుబడతాను ఇక. సరే నాకు అసలు కళ్ళు అలవాట్లేదు. ఖర్జూర చెట్టు నీరా, ఇది ఒకసారి టేస్ట్ చూడాలి ఎట్లుంటుంది అనేది. అదృష్టం తాగడానికి, అదృష్టం కావాలి మనకి. ఎందుకంటే సాధారణంగా ఖర్జూర చెట్లు దుబాయ్ ఉంటాయి కదా ఎక్కువ. ఖర్జూర చెట్టు కోకోనట్ వాటర్ లేకుండా వచ్చింది వచ్చింది కింద ఇది తీసుకో. ఖర్జూర చెట్టు ఏ కదా చెట్టు ఒకసారి ఇట్లా పులవునా తీయకుండా చూడండి. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే తాటికాలు ఇతకాలు కాదు, ఖర్జూర చెట్టు నీరునట. ఒకసారి టేస్ట్ చేత తాగి. రిమన్ రాదుగా సూపర్ మంచి ఉన్నది. ఫస్ట్ టైం ఖర్జూర చెట్టు నీరే కాబట్టి తాగిన, లేకపోతే కాడి కాడి కానీ సరే నేను ఆగిపోతుంది. మాటవా ఇంకోటి అర్థమైతే మా అబ్బాయి చేసేస్తున్నాడు, ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తాడు హాలిడేని, ఎంజాయ్ చేస్తాడు మంచిగా ఆరాంసే చీల కూర్చొని. ఇగో వాళ్ళకి ఇష్టమైన డాగ్, డాగ్ తోని ఆడుకుంటా టోనీ ఆట దాని పేరు, టోనీ ఆట. టోనీ ఇదిగో నిద్రపోతుంది ఎంజాయ్.